అప్పుడు భూములు కూడా వంచి ఆయన అవసరం ఆడదు ఆయన మీద మొత్తం చెప్పు రికార్డ్ రెండు గొర్రు గొర్రే మళ్ళా ఇవన్నీ చూడు పరంప ఆడ చెడ్డకు ఇవన్నీ చూడు మాకు ఒక్కసారి ఆయన రుణం తీర్చుకునేది వచ్చింది నాకు ఓటు ఉంటే నేను కూడా ఆయన ఓటు వేసుకుంటాను నాకు లేదు కాబట్టి పెద్ద మనసు ఒక్కరివే కాదు ఇట్లకి వెళ్ళిపోయే పిల్లలు ఓ పిల్ల ఎయ్యి ఓ పిల్లగా ఎయ్యి అని అందరు చెప్పాలి రేపటి నుంచి ఈ నెల రోజులకి అదే పని మూడు తారీఖు నాడే వేయాలి చేయకూర్చుకోవాలి ఎవరో నియంత్రణ నువ్వే పోయి నేను వేస్తున్నా అని చెప్పి ఒక్కరివే కాదు ఇట్లకి పోయే పిల్లలు ఓ పిల్ల ఓ పిల్లగా వేయాలని అందరు చెప్పాలి రేపటి నుంచి ఈ నెల రోజులకి అదే పని మూడు తారీఖు నాడే వేయాలి నీకోసం ఎవరో నియంత్రణ నువ్వే పోయి నేను వేస్తున్నా అని చెప్పి బరాబర్ ఇప్పుడు మనల్ని గెలిపించుకున్నాక అన్నం గెలిపించుకున్నాక డబుల్ బెడ్రూమ్ రాగవు అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే మొన్న పోయి ఆడ చూస్తుంటే వచ్చి వాళ్ళు బెదిరిస్తాను ఫోన్ చేసి అదే బెదిరిస్తాను మీరు ఎందుకు బెదిరిస్తాను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏమవసరం పోయింది అంటాను మరి అందరికి ఇవ్వాలి కదా నువ్వు ఒకరికి చూస్తావు ఒకరికి ఎందుకు ఇయ్యం అట్లా అందరికి ఇవ్వాలి కాలేజ్ లో అయినా మొదటి నుంచి అయినా ఏమైనా ముత్తరెడ్డి పడ్డా నువ్వే చెప్తున్నావు మంచిగా అదే ఇక ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళలాగా రోజుకి ఒకడు వస్తాడు వాళ్ళు అట్లనే అడుగుతారు ఎవ్వరు చేసింది ఏం లేదు ఈ ఆరేండ్ల సంది ఏం లేదు ఆయన అభివృద్ధి లేదు పాస్ లేదు డబల్ బెడ్రూమ్ అడిగితే ఇలా ఏం చెప్తున్నాడు కరోనా వల్ల కట్టలేకపోయినా లేకపోతే లక్ష ఇండ్లు కడుతుంటుంటమంట మరి ఆరేండ్ల సంది కట్టండి ఈ ఆరు నెలల్లోనే ఆగిపోయి మరి ఈ ఊర్లో ఆరేండ్ల కింద ఆగిపోయినా నిన్న పోయి డబల్ బెడ్రూమ్ లో మేము పరిశీలన చేస్తే పిల్లలకి అందరికి ఫోన్లు చేసి బెదిరిస్తాడట మీరు ఎందుకు పోయిన రష అడిదిక్కు అని ఏం వాళ్ళ అయ్యా జాగిరా ఎందుకు మనకేమైనా పూటకు గిన్నెల పోదే ఖర్చు పెడుతుంది కాదమ్మా ఇప్పుడు మనకు మన ఊరు పటేల్ ఉన్నాడు కాకపోతే ఉన్నాడు మనకు అయితే ఉండొచ్చు కాకపోతుండొచ్చు పక్క పంటేనా ఇటు తౌట ఇటైనా తుకపురం గిన్నెనా అంటే మన పిల్లలు చదువుకోదు మన మరి లోపలికి రాదాయా మరి రూపాయి వచ్చినా మిగతాయనే నేను అదే కదా అందరం కలిసి సార్ ఒక్కసారి చేయి గుర్తు కొట్టేస్తే తీరని తీసుకొచ్చి నిలబెట్టి చేపిస్తా పనులు Subscribe us and press the bell icon for more interesting updates.